కరీంనగరం మండలంలో పశు సంవర్ధక శాఖ సహాయకుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ సింహాచలం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ కరుణాకరరావు మరియు అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెటర్నరీ హాస్పిటల్ డాక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ మాట్లాడుతూ ఒక సంవత్సర కాలం శిక్షణ ఇచ్చిన తర్వాత పశు సంవర్ధక శాఖ సహాయకులు రెగ్యులర్ చేస్తామని తెలిపారు. పశు వైద్య సేవలు స్థానికంగానే ఎల్లవేళన అందించాలనే ఉద్దేశంతో మరి మన పశుసంవర్ధక శాఖకు 9844 ఈ పశుసంవర్ధక శాఖ పశుసంవర్ధక సహాయకులను పోస్టులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ 9844 ఈ యొక్క రైత భరోసా కేంద్రాల్లో పశు వైద్య సహాయకులుగా గడిచిన సంవత్సరంలో 2959 నియమింపబడినారు. అందులో 14 అంటే 1014 మంది ఈ యొక్క పశు వైద్య పాలిటెక్నిక్ ద్వారా నియమింపబడినారు. రిమైనింగ్ 1944 మంది మరి పౌల్ట్రీ డిప్లొమా అలాగే ఇంటర్మీడియట్ వొకేషనల్ అలాగే ఎంపీఏవే కోర్సుల ద్వారా నియమించబడ్డారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి వాళ్ళు ముందుగానే సంవత్సర కాలం శిక్షణ తీసుకొని సేవలు అందించాల్సి ఉంది. అయితే రైత భరోసా కేంద్రాల్లో ముందు వాళ్ళని నియమించి వాళ్ళ స్థానంలోనే వాళ్ళకి శిక్షణ ఇవ్వడం కోసమని ప్రభుత్వం ఇమీడియట్గా నియమించి వాళ్ళకి 1 ఇయర్ శిక్షణ మరి తర్ఫీదు ఇవ్వమని ఆదేశించిన పేమట దానిని ఈ సంవత్సర కాలం పాటు ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణలోను జాతి ఉత్పత్తిలోను పశు పోషణలోను పశు యాజమాన్యంలోను ప్రభుత్వ కార్యక్రమాల అమలులోను అన్ని విధాలుగా ఈ యొక్క సిలబస్ను ఈ యొక్క కర్కులమును తయారు చేసి మా స్మైల్ ద్వారానే తయారు చేసి ఈ సంవత్సర కాల శిక్షణ పక్కాగా అమలు చేయకు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు 16/6/2020 నుంచి సంవత్సర కాలం పాటు వీళ్ళకి శిక్షణ ఇవ్వబోతుంది.